వెల్కమ్ ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష్ కుమల్ ఇవాళ మన గెస్ట్ రజనీ గారు లైఫ్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే రజనీ గారు సో ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం అంటే లేటు వయసులో ఘాటు ప్రేమ అనుకోవచ్చేమో అంట అందరూ కూడా మళ్ళీ అది సెకండ్ మ్యారేజ్ కి కానీ అంటే మ్యారేజెస్ వరకు ఓకే మొన్నటి వరకు పవిత్ర నరేష్ వాళ్ళు సెలబ్రిటీస్ ని చూసాం ఇప్పుడు లేటెస్ట్ గా పొలిటికల్ కానీ బయట కానీ సెకండ్ మ్యారేజెస్ ఏమంటారు ఒక రకంగా ఎక్స్ట్రా మ్యారీటల్ అఫైర్స్ చాలా కామన్ అయిపోయాయి అండ్ బాహటంగా కూడా వాటి గురించి మాట్లాడుతున్నారు సో మే వ్యూ ఏంటి వీటి మీద చాలా ఎక్కువైపోయాయి ఇప్పుడు అలా అనుకోవాల్సిన అవసరం లేదు వాళ్లే చేస్తున్నారు వీళ్ళే చేస్తున్నారు అనేది లేదు ఇప్పుడు దాదాపుగా అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు ఎక్కడ కదిపినా దాదాపుగా నేను ఎవరినైనా టచ్ చేస్తే కానీ ఒక ముగ్గురులో ఒకళ్ళు వస్తున్నారు ముగ్గురులో ఒక అన్ని చోట్ల అది అంటే నేనేమనుకుంటున్నానంటే అరే నేను మొన్న టీవీలో చూశాను బుక్లో చదివాను కానీ ఇక్కడ ఉన్నాయి అనే అభిప్రాయానికి వస్తున్నాను నేను ఆశ్చర్యం వేస్తుంది నాకు కూడా అట్లా చాలా ఎక్కువైపోయాయి ఎన్ని ఇప్పుడు లీగలైజ్ చేశారని చెప్పి బాగా విచ్చలవిడైపోయింది లీగలైజ్ చేయడం ఏంటి నాకు వాళ్ళు అసలు ఎలా తీసుకుంటున్నారు దాన్ని ఆ తీసుకునే విధానంలోనే రాంగ్ ఉంది వాళ్ళు ఆలోచించే విధానం దాన్ని దాన్ని రైట్ వేలో తీసుకోవట్లేదు దాన్ని లీగలైజ్ చేశారు అనే విషయాన్ని ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఆ రైట్ ని ఆ చట్టాన్ని తప్పు కదా అది ఇప్పుడు ఫ్యామిలీస్ ఏమైపోతున్నాయి ఇప్పుడు అది ఎవరికి పెట్టారు ఎందుకు పెట్టారు అది ఆ ఆ చట్టాన్ని ఎప్పుడు యూజ్ చేసుకోమని చెప్పారు అది ఎవరికి వర్తిస్తుంది అనేది ఎవరు ఆలోచించటం లేదు లీగలైజ్ అయింది అంటే ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవచ్చు అదేదో మూవీ రిలీజ్ అయింది అందరూ చూడవచ్చు అన్నట్టు అలా కుదరదు కదా ఇప్పుడు ఒక రోగం వచ్చిన వాడు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు ఆ మందు తీసుకుంటాడు మందు వేసుకుంటాడు రోగం తగ్గుతుంది అట్లానే ఇది ఎవరికి వర్తిస్తుందో వాళ్లే వెళ్ళి వాళ్లే యూజ్ చేసుకోవాలి దాన్ని ఇప్పుడు ఎవరైనా ఒక భార్య చనిపోయింది అనుకోండి వయసులో ఉన్నప్పుడు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ లో భార్య చనిపోయింది లేకపోతే డివోర్స్ అయిపోయింది లేకపోతే భార్యకి ఏదన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బాగా లేని వాళ్ళ గురించి ఆమెకు సంసారానికి పనికిరాదు అని అన్నప్పుడు అది ఒక ఫిజికల్ నీడ్ అవుతుంది ఆ ఏజ్ లో ఏజ్ నేను క్లాస్ పెడుతున్నా చూడండి ఆ ఏజ్ లో అదొక ఫిజికల్ నీడ్ అవుతుంది అంటే నీడ్ అనేది ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అని అంటారేమో కాదు ఎప్పటికైనా ఉండొచ్చు అది కానీ ఏజ్ ప్రకారంగా ప్రవర్తించవలసిన బాధ్యత అనేది ఒక ప్రతి పౌరుడికి ఉంది నాకు నీడు ఉందని చెప్పి నీకు అరవై ఏళ్ళు వచ్చిన డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చినా నువ్వు వెళ్ళిపోతావా సమాజానికి మీరు మీ వయసుకి ఏం నేర్పిస్తున్నారు ఆడవాళ్ళు అన్ని కంట్రోల్ చేసుకుని పిల్లల కోసమో సంసారం కోసమో ఉంటారు అంటే వాళ్ళకు కూడా నీడ్స్ ఉంటాయి కదా వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా మరి వాళ్ళు ఉపయోగించేసుకుంటున్నారు ఆ చట్టాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటున్నారు అంటే ఆ టైప్ ఆఫ్ లేడీస్ ఉంటే వాళ్ళు వాళ్ళు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు కానీ జెంట్స్ని తీసుకుంటే చాలా శాతం తీసుకుంటున్నారు అలాగా చాలా మంది వెళ్తున్నారు లేడీస్ కొంతమందినే చూస్తున్నాము జెంట్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నారు ఈ చట్టం వచ్చిన దగ్గర నుంచి అంటే ఉంది కాబట్టి ఉపయోగించుకోవచ్చు అది ఎవరు చెప్పలేదండి ఏ కోర్టు చెప్పలేదు నేను చెప్పాను కదా ప్రత్యేకమైన కండిషన్స్ ఆ కండిషన్స్లో మాత్రమే వెళ్ళాలి వెళితే కూడా మీరు సంసారాలు విరగొట్టుకొని మీ ఆస్తిపాస్తులు వాళ్ళకి రాసేసి వెళ్ళమని ఏ కోర్టు చెప్పలేదే పిల్లల భవిష్యత్తు అంధకారం చేసి భార్యకి భార్యని ఒంటరిని చేసి మీరు ఇంకొకరితో వెళ్ళిపోండి మీ ఆస్తులు వాళ్ళకి రాసేయండి అని ఏ కోర్టు చెప్పలేదు ఇంకొకటి అవతల వ్యక్తి కూడా స్త్రీ అయినా పురుషుడైనా సరే ఒకవేళ స్త్రీ అనుకుందాం అవతల వాళ్ళు కూడా ఈ చట్టాన్ని ఉపయోగించుకున్నట్టయితే వాళ్ళ యొక్క పరిస్థితుల ప్రకారం వాళ్ళు చట్టాన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా వీళ్ళ ఆస్తులకి ఏమంటారు ఆశపడకూడదు నీకు ఏ నీడు ఉంది దానికే నువ్వు ఉండు చట్టం అంతవరకే చెప్పారు ఈ ఆస్తులు లాగేసుకోవడము వీళ్ళ ఆస్తులు రాసేయడము వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడడము ఇంకా ఇంకా మీరు అన్నట్టు ముదురు వయసులో ప్రేమ ప్రేమ అని ఒక పేరు పెట్టుకుని ఆ ముదురు వయసుల్లో ఆస్తులు రాసేయడం వీళ్ళ కుటుంబాలను వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం ఈ ఆస్తు అంతా అయిపోయిన తర్వాత అవతల వాళ్ళు మాత్రం ఉంచుతారా వీళ్ళని వాళ్ళు కిక్ చేస్తారు అక్కడ నుంచి అప్పుడు వీళ్ళు రెండికి చెడ్డ వాళ్ళగా అవుతారు ఇప్పుడు ఆడవాళ్ళైతే అంతే సంగతులు వాళ్ళ తిరిగి ఇంటికి వెళ్ళే పరిస్థితే ఉండదు మగవాళ్ళు తిరిగి ఇంటికి వచ్చిన ఎవరు యాక్సెప్ట్ చేస్తారు నువ్వు ఆస్తి పోగొట్టావు నువ్వు భ్రష్టు పట్టావు కుటుంబాన్ని నిరాదరించావు భవిష్యత్తు ఇప్పుడు ఇక్కడ వీళ్ళ కుటుంబాల గురించి మాట్లాడుకుంటే మేడం ఎక్కువగా ఆడపిల్లలు వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళకి పెళ్లి అవడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్యూచర్ మళ్ళా అత్తగారి ఇంటికి వెళ్ళడం కానీ వాళ్ళు ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ చదువుకుంటున్న పిల్లలైతే వాళ్ళ భవిష్యత్తు అన్ని ఆలోచించాల్సిన సందర్భం వస్తుందేమో వస్తుంది కాదు ఉంది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనం ఏ పని చేసినా దాని రిఫ్రగేషన్స్ ముందుగానే ఆలోచించి చేయాలి అవును ఇప్పుడు వయసు నేర్పిన విజ్ఞత జ్ఞానము అనుభవం అనేవి ఉంటాయి ఏ ఏ ఏ విషయాన్ని సరే ముందుగానే ఊహించే మానసిక స్థితి ఆలోచన శక్తి కలిగి ఉంటారు మనం ఈ వయసుకి పని చేస్తున్నాము దీని నెక్స్ట్ ఏం జరగ జరగవచ్చు ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది తెలిసి కూడా వాళ్ళు పని చేశారు అని అంటే ఇంకా వాళ్ళని జమ కట్టాలి అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క కోరికలే ప్రధానం ఎవరు ఏమైపోయినా అనవసరం స్వార్థ పొరలు అనమాట కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు ఒకవేళ ఆడపిల్లలు ఉంటే అటువైపు నుంచి కూడా అమ్మాయికి ఎన్నో విమర్శలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి దానికి అంతటికీ కారణం నేనే అని ఇవతల వ్యక్తి అనుకోవాలి అంతే కదండి ఇప్పుడు పిల్లల్ని బా బాధించడం అనేది ఎంతవరకు కరెక్టు నేను కన్న పిల్లలు నా పిల్లలు ఎంత బాధపడుతున్నారంటే నాకే ఉంటుంది కదా బాధ్యత మరి నేను బాధ్యత రహితంగా ప్రవర్తించవచ్చా అని తెలుసుకోవాలి ఎన్ని ఆడపిల్లలైనా పిల్లలైనా సమాజంలో ఎన్నో ఎదుర్కొంటారు పెళ్లి కాని పిల్లలైతే ఇంకా బయట చాలా ఎదుర్కొంటారు ఒక ఒక పిల్ల సంఘటన అనమాట నేను చెప్తాను పదమూడు సంవత్సరాల వయసులో ఏదో ఒక మగపిల్లవాడితో స్నేహం చేసిందని ఇద్దరు కలిసి తిరిగారని ఆ తర్వాత ఆ ఆ మొత్తం ఏరియాలోనే ఆ అమ్మాయికి ఒక చెడ్డ ముద్ర వేశారు ఆ అమ్మాయి వెళ్తుంటే వస్తుంటే ప్రతి అబ్బాయి హాయ్ అనడము లేడీస్ అందరూ కలిసి అమ్మాయితో మాట్లాడకండి అని వెలివేయడము వాళ్ళ పిల్లలతోటి ఇలా ఈ మరి ఇలాంటివన్నీ ఎదుర్కొంటారు అసలు చిన్నపిల్లతో ఏదో తెలియక జరిగింది లేని ఎవరు కూడా క్షమించలేదు సమాజం పోకూడది కాదు అసలు ఎవరికి అవసరం లేదు మా పిల్లల్ని చక్కగా పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు దూరం పెడతారు అప్పుడు ఈ అమ్మాయి గారి ఈ అబ్బాయి గారి మానసిక స్థితి ఏంటి ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా పని చేశారు అనుకోండి పిల్లల మానసిక స్థితి ఏంటి అది ఎందుకు ఆలోచించరు పిల్లలు వాళ్ళకే వాళ్ళు తప్పు చేస్తే మనం దిద్దాల్సింది పోయి మనమే ఆ తప్పులు చేస్తే మనల్ని ఎవరు దిద్దాలి మనల్ని ఎవరు సరి చేయాలి మరి ఆ ఇంగితం ఉండాలి కదా ఇప్పుడు లీగలైజ్ చేశారు లీగలైజ్ చేస్తే ఆ నీ పరిస్థితికి అనుగుణంగా అవసరంగా నువ్వు ఏదైనా చేసుకో కానీ నీ ఆస్తులు రాయడము భార్యకి బాధ పెట్టడము ఇంట్లో ఏమైనా నగలు ఆస్తులు ఏమైనా సరే అవతల వాళ్ళకి ఇవ్వడం కానీ పిల్లల బాధ్యతలు ఉంటాయి పెళ్లిళ్ళు చదువులు ఏవేవో ఉంటాయి అవన్నీ నిర్వర్తించకపోవడము ఇంట్లో బాధ పెట్టడము ఇంట్లో గొడవలు ఇదన్నీ అవసరం లేదు వీటిల్లో ఎక్కువగా ఇలాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు సెలబ్రిటీలైనా సామాన్యులైనా విక్టిమ్ మళ్ళా ఆడవాళ్ళు వాళ్ళ ఇంట్లో భార్యలు అవుతున్నారు కదండి ఇప్పుడు ఆడవాళ్ళకి ఎక్కువ బాధ కలుగుతుంది ఎందుకంటే ఒక ఏ విషయానికైనా తొందరగా రియాక్ట్ అయ్యేది బాధపడేది దిగులు పడేది ఆ ఆ బాధని మొత్తం మనసుకు తీసుకునేది లేడీసే ఉంటారు ఎక్కువ జెంట్స్ అంత ఇదిగా ఉండలేకపోతారు వాళ్ళు వాళ్ళ మనది మనమే చూసుకోవాలి అన్నట్టు ఒక స్వార్థంగా తయారవుతుంది అందరూ కాదండి కొంతమంది కొంతమంది సెన్సిటివ్గా ఉండేవాళ్ళు ఉన్నారు ఒక కుటుంబ పరువు ప్రతిష్టలు ఆలోచించే వాళ్ళు ఉన్నారు నా భార్య నా పిల్లలనే మమకారం ప్రేమ చాలా ఎక్కువగా ఉన్న మగవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది గురించి నేను చెప్తున్నాను ఇలా ఇలాంటి పనులు చేసేవాళ్ళు ఫ్యామిలీ గురించి ఆలోచించడం లేదు అప్పుడు ఎక్కువగా భార్యలే కదా బాధపడుతున్నారు పిల్లలే కదా బాధపడుతున్నారు వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలంటే మ్యాచెస్ రాకపోవచ్చు లవ్ మ్యారేజ్ చేసుకుందాం అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాడు కూడా తర్వాత ఏమి అనడం అనే గ్యారంటీ ఏముంది నా ప్రేమ తర్వాత ఉండటం లేదనే కదా ఇప్పుడు ప్రజెంట్ టాక్ బయట అవును అవి విడిపోతున్నారు అప్పుడు ఏమవుతుంది ఇది ఒక కారణం కావచ్చు కదా వాళ్ళు విడిపోవడానికి తప్పే కదా ఇప్పుడు మీ మీరేం చేస్తున్నారు మీ మీ భార్యలు కంప్లీట్గా అసలు ఈ భూమి మీదే లేరు చనిపోయారు మీకు బాధ్యతలు తీరిపోయాయి మీకు ఒక తోడు నీడ కావాలని అనుకున్నప్పుడు అటువంటి తోడు నీడని చూసి పెళ్లి చేసుకోవచ్చు అది తప్పేమీ లేదు లేదు భార్య మా స్థితి బాగోలేదు లేకపోతే డివోర్స్ అయిపోయింది లేకపోతే చనిపోయింది ఏదో జరిగినప్పుడు ఒక ఫిజికల్ నీడ్ కోసం అది నువ్వు ఎంగేజ్లో ఉన్నట్టయితే చేసుకో వెళ్ళు అంత మాత్రం చేత ఇక్కడ భార్యకి విడాకులు ఇచ్చేయాల్సిన అవసరం లేదు పిల్లల్ని నిరాదరించాల్సిన అవసరం లేదు నీ ఆస్తులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు అన్నట్టు ఒక కుటుంబాన్ని కూల్చి మళ్ళీ కట్టుకోవడం కరెక్ట్ కాదు కోర్టు చెప్పలేదు కదా తీర్పు అలా రాలేదు కదా నీ ఫిజికల్ నీడు ఈ యొక్క పరిస్థితుల కోసం మాత్రమే నేను లీగలైజ్ చేస్తున్నాము అన్నారు అవును అంతే కదా ఇవన్నిటి కోసం చేయలేదు లీగలైజ్ అది ప్రతి వాడు వాడుకుంటాడా ఇంట్లో బంగారు బొమ్మలాగా భార్య ఉన్నా అన్ని విధాల ఫిట్గా ఉన్న భార్య ఉన్నా నీకే లోటు చేయని భార్య ఉన్నా కూడా నిన్ను నిలమని చెప్పారా నిన్ను పిలిచి కోర్టు వాళ్ళు చెప్పారా నీకు కాదు అవి అటువంటి వాళ్ళకి అది అది తెలుసుకోవాలి అవును అది అదేంటంటే స్వయంగా వాళ్ళు బ్రష్ట్ పట్టడమేగా అవును దాని ద్వారా ఏం జరుగుతుందో తెలుసు అంతకుముందు ఎన్నో ఎవరెవరో వినే ఉంటారు ఇప్పుడు నేను అందులో పడబోతున్నానని తెలుస్తుంది కదా తెలిసినప్పుడు ఎందుకు పడాలి అది ఆలోచించుకోవాలి రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్